వెల్కమ్ టు టాప్ న్యూస్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం రాజంపేట బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ఏర్పాటు చేసిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్, నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయ, నేను నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గ వల్ల ముందర అడిగాడు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా. ఇది నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వ కోసం దానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము.